నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ప్రకాశం జిల్లా కనిగిరి మరో ఉద్దానమవుతోందా? ప్రజలు నీళ్ల రూపంలో విషం తాగుతున్న ఎమ్మెల్యేకి ఎందుకు పట్టడం లేదు? భయంకరంగా పెరుగుతున్న ఫ్లోరైడ్ భూతం నుంచి కాపాడడానికి ఆయన తీసుకున్న చర్యలేంటి? విశాఖ జిల్లా మాడుగులలో ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహమేనా? ఆయన ఎందుకంత నిర్వేదనలో ఉన్నారు? నియోజకవర్గంలో అసలు పెత్తనం ఎవరిది? కనిగిరి ఫ్లోరైడ్ సమస్యకు కదిరి బాబురావు పరిష్కారం ఏంటి? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేదాకా ఇక్కడ కిడ్నీలు ఫెయిల్ అవుతూనే ఉండాలా? వెనకబడ్డ ప్రాంతంలో రంగుల కలలు చూపిస్తున్న నిమ్స్ ఎందాక వచ్చింది? ప్రకాశం జిల్లాలో వెనుకబడ్డ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనిగిరి కూడా ఒకటి. కనిగిరి, పామూరు, పెద్ద చెర్లోపల్లి, చంద్రశేఖరపురం, హనుమంతునిపాడు, వెలిగొండ మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. ఓటర్లు 2,03,000 మంది. అందులో రెడ్లు 42,000, ఎస్సీ ఎస్టీ 43,000, బీసీ 32, కమ్మ 20, ముస్లిం 14, బలిజ 13, వైశ్య 8,000 ఓట్లున్నాయి. మరో 28,000 మంది ఇతర సామాజిక వర్గాల ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్య తాగునీరు. ఇక్కడి బోర్ నీళ్లలో ఫ్లోరైడ్ పీపీఎం 10% పైనే ఉంది. ఆ నీళ్లు తాగిన ప్రజలు ఎక్కువగా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. కొన్ని ఊళ్లలో సగటున ఇంటికొక కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాతికేళ్ల యువకులు కూడా కూర్చుంటే నేల పట్టుకుని పైకి లేవాల్సిన దుస్థితి. కాళ్లనొప్పులతో శారీరక శ్రమ చేయలేకపోతున్నారు. ఫ్లోరిన్ ప్రభావిత గ్రామాల్లో పుట్టే బిడ్డలు కూడా అంగవైకల్యంతోనో వికృత ఆకారాలతోనో బయటకు వస్తున్నారు. ఫ్లోరిన్ ఉన్న నీళ్లు ఒక దాంట్లోకి వస్తాము, కిల్లే వాటర్ ఒక దాంట్లోకి వస్తాము, ఇప్పుడు కిల్లే వాటర్ దీంట్లోకి వస్తాము. ఇప్పుడు మనం ఎలక్ట్రైజర్ని రెంటికి అటాచ్ చేసాము, దీనికి కరెంటు ఇచ్చేసాము. ఫ్లోరిన్ ఉన్న వాటర్ బ్లాకేజ్ వస్తుంది, కలర్ మారిపోతుంది. కిల్లే వాటర్ కాబట్టి, ఇది ఫ్లోరైడ్ లేని వాటర్ కాబట్టి, ఎక్సెస్ మినరల్ తీసేసిన వాటర్ కాబట్టి మామూలుగా ఉంటుంది. ఇది పొజిషన్. ఇప్పుడు ఇది తీస్తున్నాము. నియోజకవర్గ నీటి అవసరాల కోసం సాగర్ నుంచి నీరు విడుదలవుతున్నా అరకొరగానే అందుతూ ఉన్నాయి. దీంతో గత్యంతరం లేక గొంతు తడుపుకోవాలంటే బోర్ల నుంచి వచ్చే విషాన్నే మింగాల్సి వస్తోంది. పూర్తిగా రక్షిత మంచినీళ్లు అందిస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పారు కదిరి బాబురావు. గెలిచి 3.5 ఏళ్లైనా ఆ మాటే లేదు. మాకు నీళ్ళకి ఇబ్బందిగా ఉందండి. ఇక్కడ నీళ్లు సరిగా అందటం లేదు. ఫోరింగ్ నీళ్లు కాళ్ళు చేతులు వంకర్లకు వస్తున్నాయి. పళ్ళు కూడా గారెలు వస్తున్నాయి. చిన్నపిల్లలు కూడా కాళ్ళు చేతులు బాగుంటలేదు, వంకర్లు వస్తున్నాయి. నీళ్ళకి మాత్రం పసిపిల్లలు పెట్టుకుని ఎండలో మాత్రం నీళ్ళకి అల్లాడిపోతున్నాం అండి. ఉదయం 11 వస్తాము. 11-12 అవుతుంది అయ్యేటప్పుడు కూడా 2 డమ్ములు కూడా రావట్లేదు శాంతంగా. ఈ మధ్యలో ట్యాంకులు మాత్రం లేవు. నీళ్ళకి మాత్రం ఇబ్బంది పడుతున్నాం అండి. బాగానే వస్తున్నాయి, ఆగిపోతున్నాయి, కానీ ఎక్కువ స్పీడ్ మాత్రం రావట్లేదు. ట్యాంకులు మాత్రం చివరి వరకు సందు మొదటి వరకే వస్తాయి, కానీ మాకు మాత్రం రావట్లేదు ట్యాంకులు మాత్రం. 4 రోజులకు ఒకసారి పెడుతున్నా ట్యాంకులు కూడా. మంచిలు మాత్రం కొనుక్కుంటున్నామండి. ఇంకా నీళ్లు 200 పెట్టి 1000 లీటర్లు 11 ఏళ్ళకి కలిపి ఒక ట్యాంకి వస్తుంది. దానివల్ల నీళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఈ లైన్ మాత్రం ట్యాంకీ లేదండి. ఇంకా సాగునీటికి కూడా తిప్పలు తప్పడం లేదు. 1000 అడుగులు దాటి బోర్లు వేసినా చేలకు కావలసిన నీళ్లు పడడం లేదు. సాగర్ కాలువ నుంచి వచ్చేవి సరిపోక చేతికి అందొచ్చే టైంకు పంటలు ఎండిపోతున్నాయి. వెలుగొండ ప్రాజెక్టుతో ఈ సమస్య తీరుస్తానని చెప్పారు ఎమ్మెల్యే, కానీ అది ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. నీళ్లు లేక నిమ్మ బత్తాయి తోటలు ఎండిపోతున్నాయి. 3 సంవత్సరాల నుంచి అంత వాతావరణం లేక సరిలేక 3 సంవత్సరాల నుంచి కూడా లాస్ చేశారు మాకు. మేము ఏం చేసినా అది ఫలితం అందలేదు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అట్నట్నో చేసి వేసాం. సల్లంగా వేస్తే ఇప్పుడు వర్షం లేదు. ఇప్పుడు వేసి కూడా 15 రోజులు కావచ్చింది. చిన్న మొక్క వర్షాలు లేక ఎండిపోతుంది. మా పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. మరి ఇంకేదన్నా వర్షాలు గురిస్తే మేము గట్టుబడాల్సిందే, కానీ లేకపోతే గవర్నమెంట్ ఏదన్నా మాకు కొంచెం సాయం చేస్తే మేము బయటపడగలుగుతాం, కానీ లేకపోతే మాత్రం మేము దేనికి కూడా ఇబ్బందికరంలోనే ఉన్నాం సార్. 3 సంవత్సరాల నుంచి వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. బోర్లు పూర్తిగా డై అయిపోయినాయి వర్షాలు లేక. పొలాలు వేసుకుందామంటే కొంచెం భారీ కష్టంగా ఉంది. ఏమి చేద్దామా అనే పొజిషన్లో ఏదన్నా వేద్దామంటే సకాలంలో వర్షాలు పడక ఇబ్బందులు పడుతున్నాం. రేపు ఎలుగోడు ప్రాజెక్ట్ ఏదన్నా వస్తే మాకు సాగునీరు తాగునీరు రెండుకి ఇబ్బంది లేకుండా భూగర్భ జలాలు స్టోరేజ్ పెరుగుతాయి. అలా అయితేనే మేము కొంచెం డెవలప్ కావగలం, కానీ లేకుంటే చాలా దారుణం.
జనం ఇక్కడి నుంచి రైతు వారిగా రైతు కొడుక రైతు కూలీలుగా తయారయ్యి ఈ వలస పోయే పొజిషన్లో తయారయ్యన్నారు. ఇప్పుడు పంటలు పండక పరిశ్రమలు లేక ఉపాధి కోసం ఇక్కడి ప్రజలు ఏటా వేల సంఖ్యలో వలసపోతున్నారు. జాతీయ పారిశ్రామిక ఉత్పాదక మండలి నిమ్స్ ను ఈ ఏరియాలో ఏర్పాటు చేస్తామన్న ప్రకటనలు ఇక్కడి ప్రజల్లో ఆశలు రేపాయి. అందుకోసం 12,000 ఎకరాల భూమిని కూడా సేకరించారు. ఇప్పటిదాకా కనీసం శిలాఫలకం కూడా వేయలేదు. గుర్తొచ్చినప్పుడల్లా ఇదిగో వచ్చేస్తోంది అదిగో వచ్చేస్తోంది అన్న మాటలు తప్ప వాస్తవంగా ఏమీ జరగడం లేదంటున్నారు స్థానికులు. కనిగిరి మీదుగా వెయ్యాలనుకున్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు పురోగతి ఆశావహంగా లేవు. కనిగిరి నియోజకవర్గంలో నిమ్స్ ప్రాజెక్టు తీసుకొస్తామని ప్రకటించారు. దాదాపు 12,500 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని హ్యాండ్ ఓవర్ చేస్తూ ప్రకటన చేయడం జరిగింది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 500,000 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. కనీసం ఈ రోజు ఒక్క రాయి అక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రాజెక్టుల పేరుతోటి పరిశ్రమల పేరుతోటి అభివృద్ధి పేరుతోటి ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములు కాజేసుకొని అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకో లేకపోతే పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పి వాళ్ళు ముడుపులు తీసుకొని పబ్బం గడుపుకునే వ్యవహారం తప్ప వాస్తవమైనటువంటి అభివృద్ధి అనేది లేదు. కనిగిరి టౌన్ లో ట్రాఫిక్ పెరుగుతున్నా అందుకు తగ్గట్లుగా రోడ్ల విస్తరణ జరగడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఇక డ్రైనేజ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వర్షాకాలంలో ఇంకా ఘోరంగా ఉంటుంది. మురుగు వాన నీళ్లు కలిసి ఇళ్లలోకి వచ్చేస్తూ ఉంటాయి. పేదలకు ఇళ్ల పట్టాల ఊసే లేదు. ఈ బజార్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది తరచూ. కనీసం రోజు ఉదయం పూట మధ్యాహ్నం పూట మరీ ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ ఇది చెప్పుల బజారు, ఒక ఐస్ పార్ల సెంటరు, ఒక బొడిచౌడి వద్ద మరీ ఇబ్బందికరంగా ఉంది సార్. దీనివల్ల అధికారులు కొంచెం చర్య తీసుకొని దీన్ని పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. కాలువ మేము మాకై మేము కట్టుకుందే, ఒకరు వచ్చి కాలువ కట్టింది లేదు, అది తీసే వాళ్ళు లేరు. ఇంకా ఈ రోడ్డా అనుకోవటం లేదు. మేము పోయి అడిగినా కానీ మమ్మల్ని మీరు గెలిపించిండ్రా అని నేను అంటున్నారు. అందుకని మేము కూడా పోయి అడగటం లేదు, వదిలేసినాం. 1-2 సార్లు అడిగేసి ఇంకా మేమే తీసుకుంటున్నాం. 4 కలిసి మేమే వర్షం పడితే అసలు నడుములో ఈ కాలువ నీళ్ళన్నీ మా ఇళ్ల ముందులకే వచ్చేస్తున్నాయి. ఒక 10 రోజులు ఇబ్బంది పడుతున్నాం, ఇంటి ముందులంతా బురద చేరుకొని. రోడ్లు లేవు సార్, ఆ పెద్ద కాలువ నీళ్ళన్నీ ఇళ్ళ లేక వచ్చేస్తున్నాయి. కాలువలు తీసేవాళ్ళు లేరు, ఎవరింటి ముందు వాళ్ళే తీసేసుకుంటున్నాము. కాలువ రోడ్డు వేసేవాళ్ళు లేరు. బోరింగ్ ఒక కొలాయి తీసేస్తే అది కూడా బీకేశారు. ఇంటి పన్ను కట్టించుకుంటారు, మాకైతే సౌకర్యాలు ఏం జరగట్లేదు. కిడ్నీ పేషెంట్స్ కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయించడంలో బాబురావు సక్సెస్ అయ్యారు. గతంలో అంతా డయాలసిస్ కోసం ఒంగోలు, గుంటూరు, నెల్లూరు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బందులు తప్పాయి. దీంతో పాటు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కోసం భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కనిగిరి, పొదిలి, కనిగిరి, పామూరు రోడ్లతో పాటు ఊళ్ళలో సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నారు. కదిరి బాబురావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కనిగిరి అభివృద్ధి కోసం నిరంతరంగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఆయన కనిగిరి ప్రాంత వాసులు డయాలసిస్ కోసం ఇతర ప్రాంతాలకు ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రోగులందరూ కూడా ఆర్థికంగా డబ్బు లేనటువంటి వాళ్ళే గారు కాబట్టి వారి యొక్క అవస్థలు, వారి యొక్క పరిస్థితులు గమనించి వారి కోసం ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసే బాగుంటుంది. 1 కోటి రూపాయలు దానికి ఏర్పాటు చేయించి కనీరి హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. దానివల్ల కనీరి గ్రామ ప్రాంత కనీరి నియోజక ప్రాంత ప్రజలందరికీ కూడా రోగులందరికీ కూడా ఈ డయాలసిస్ సెంటర్ ఉపయోగపడతా ఉంది. రాజకీయంగా చూస్తే 2014లో బాబురావు మీద పోటీ చేసి ఓడిపోయిన బుర్రా మధుసూదన్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా సత్తా చాటాలన్న లక్ష్యంతో ఆయన ఊళ్ళలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే పార్టీ కార్యక్రమాలు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. గడిచిన 3 ఏళ్లలో నియోజకవర్గం కోసం ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదన్నది అపోజిషన్ మాట. ముఖ్యంగా కనిగిరిలో సమస్య పొలడి సమస్య. పొలడి సమస్య వల్ల ప్రజలు పొలడి వాటర్ తాగి చిన్న వయసులోనే కిడ్నీలు పాడైపోయి 16 నుంచి 30 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు కానీ పెద్దలు కానీ మరణించడం జరుగుతుంది. దాని మీద ఈ గవర్నమెంట్ అధికార పార్టీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కానీ ఏనాడు కూడా స్పందించలేదు. బాగా మాటలు చెప్తున్నా కానీ 3 ఏళ్ళైనా కానీ ఏ ఒక్క పని కూడా ఇంకా మొదలే పెట్టలేదు. మొదలు పెడతామని చెప్తారు బడ్జెట్లో, అది మొదలు కాదు. ప్రధానంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలు అవ్వాలంటే ఎలుగొండ పద్ధతి కంప్లీట్ కావాలన్నా ప్రధానమైన సమస్య నీళ్ళేనండి. ప్రధానమైన సమస్య నాగార్జున సాగర్ వాటర్ తీసుకొచ్చేసేసి కనిగిరిలోని 6 మండలాలు కానీ ఇవ్వగలిగితే ప్రజలంతా కొంత ఆ పోలీస్ సమస్యను బయటకు వచ్చేసేసి వాళ్ళు ముందు జీవనం సాగిస్తారు. ప్రధానంగా దాని మీద మేము ఎన్నోసార్లు మాట్లాడాము. ఈ అధికార పక్షం మీద ధర్నాలు చేశాము, ఎవ్వరు పట్టించుకున్న పోగవాలను బాలేదండి. బాబురావు లెక్కలు మాత్రం 100 కోట్లలో ఉన్నాయి. ఇప్పటికే 1200 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని, వచ్చే 2 ఏళ్లలో నిమ్స్ తీసుకురావడమే తమ లక్ష్యమంటున్నారాయన.
చాలా వరకు ఈ మూడు సంవత్సరాలు నేను వచ్చిన తర్వాత, మూడు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, ఈ మూడు సంవత్సరాల కాలంలో కనిగిరి నియోజకవర్గంలో ఈరోజు వరకు 1275 కోట్లతో మేము ఇక్కడ అన్ని నిధులు, అదేదే మా రోడ్స్ అయితేనేమి, హౌసింగ్ అయితేనేమి, నీరు చెట్టు అయితేనేమి, అదేవిధంగా రుణమాఫీ అయితేమి, ఇన్పుట్ సబ్సిడీ అయితే అన్ని రకాలుగా 1275 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి కనిగిరిని ఈ మూడు సంవత్సరాలు అభివృద్ధి చేశాం. గత ప్రభుత్వంలో నాయకులు వాళ్ళు 300-400 కోట్లు చేసిన వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. కానీ మేము మూడు సంవత్సరాలలోనే మేము 1275 కోట్లు తీసుకున్నాం. ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఇంకా వీలైనంత ఎక్కువ, ఎంత మ్యాక్సిమం చేయగలుగుతామో అంత మ్యాక్సిమం కూడా మేము ఇక్కడ నిధులు తీసుకొస్తాం. అంత మ్యాక్సిమంతో డెవలప్మెంట్ చేస్తాం. కనిగిరిని నియోజకవర్గాన్ని కానీ, కనిగిరి మున్సిపాలిటీ కానీ డెవలప్ చేసి తర్వాత ఈ డెవలప్మెంట్ని మేము చూపించి అప్పుడు మేము 2019లో ప్రజల్లోకి ఎలక్షన్ పోతామని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాం. కనీసం మంచినీళ్ళు ఇస్తానన్న హామీని కూడా నిలబెట్టుకోకుంటే ఎలాగని అడుగుతున్నారు ప్రజలు. దాంతో పాటు నిమ్స్ పనులు ప్రారంభమైతేనే పరిస్థితి మారుతుంది అంటున్నారు పరిశీలకులు.